జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రెండున కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, ఎన్ని జిల్లాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? పది జిల్లాలు ఉన్నాయి, వీటికి తోడుగా మరొక 14 లేదా 15 జిల్లాలు కొత్త జిల్లాలు రాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం అధికారికంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా మా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ప్రపోజల్స్ వచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అనేక అభ్యంతరాలు వచ్చాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే సమగ్ర అధ్యయనం పూర్తయిందని చెప్పవచ్చు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున దీనిపై ముఖ్యమంత్రి ఎన్ని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆగస్టు 15 లేదా దసరా రోజుకి ఈ కొత్త జిల్లాలు పనిచేయడం ప్రారంభమవుతుంది. 24 మొత్తం 24 జిల్లాలు చేయాలా లేదా 25 జిల్లాలు చేయాలా అన్నది తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటు తెలంగాణలో కొత్తగా 40 మండలాలను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పుడున్న మండలాలను పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉంది. 8 నుంచి 10 మండలాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్ గా మార్చాలన్నది ప్రభుత్వం ఆలోచన. చిన్న జిల్లాలతోటి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే వివాదాలకు దూరంగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ జిల్లాల ఏర్పాటు జరగాలని ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దేవి రైట్, సోంగోపాల్.